ఎక్స్పెక్టేషన్ లో దూరేస్తారని, ఎక్స్పెక్టేషన్ లో దూరేస్తారని. హలో 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 ఓకే దమ్మడిలో కొంచెం మీరు ఉండాలి. దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా సహకరించాలి, మీటింగ్ సక్సెస్ కావాలి. దండం పెట్టి చెప్తున్నా క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. స్టాంపేడ్ అవుతా ఉంది, ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది, అది మంచిది కాదు. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఉత్సాహం బాగుంది, అభిమానం అంతకంటే బాగుంది. మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, దాంట్లో కూడా అనుమానం లేదు. కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏ తమ్ముడు ఇప్పుడు కాదు, నువ్వు ఫోటో ఏంటి, పని చేయకుండా వాలంటీర్వి. కొంచెం వెనక్కి వెళ్ళండి, వాలంటీర్లు కూడా ఫోటోలకు వచ్చేసారు, వెనక్కి వెళ్ళాలి. ఓకే తమ్ముళ్ళ మీటింగ్ సిద్ధమా, మీరు సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ముందరుండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు మీటింగ్ కి. పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది, ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించమని కోరుకుంటున్నా మరొక్కసారి. మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాలు విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు ఇస్తే బంగారు పండుతుంది. ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి. తెలుగు గంగ, హంద్రి నీవ, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే. దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది.
ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు, నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళోరే మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకిచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే తెలుగుదేశం ఉండుంటే గోదావరి నీళ్లు బనక చెర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం. గోదావరి నీళ్లు వస్తే మనకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. గోదావరిలో 2000 టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలువలన్నీ దవ్వాం, ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, రాయలసీమని పండ్ల తోటలకు హబ్బుగా తయారు చేయాలని. దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్కు